అదే కేసీఆర్ అక్కడ పడిపోయింది నీకు అంటే మొదటి నుంచే ఉన్నది కాబట్టి నేను నా పాడే విధానం తెలుసు ప్రజలను కదిలించే శక్తి తెలుసు ఎట్లా కన్వెన్స్ చేయగలుగుతాడు బాగా చెప్పగలుగుతాడు అన్న ఉద్దేశంతో నాకు ఆ బాధ్యత నాపై చెప్పి కేసీఆర్ సభలన్నింటికి కూడా ఆ రోజు కేసీఆర్ గారు సుమారు 5 గంటలకు వచ్చాడు మామూలు కాదు ఆ సభలో నేను సుమారుగా 5 గంటలు పాడినా అప్పుడు ఇంకా పాటలు లేవు ఎవ్వరు లేరు ఇంకా పాడేటోళ్ళు నేను ఇద్దరు మూడు పోరాలు ఇవ్వ నీళ్లు తాగుడు పాటవాడు నీళ్లు తాగుడు పాటవాడు ఒకటే నాలుగు సార్లు ఆయన పాట గూడాంజన పాట నేను పాడేది అరే పుడితొక్కటి సత్య రెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన ఎనుక ముందు దూసుడేంది రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన రాజనవో రాజనవో కరీంనగర్ రాజన మా సిద్దిపేట రాజన్ మా సిరిసిల్ల రాజన చల్ పుడితొక్కటి సత్య రెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న ఈ కదులుతున్నటువంటి క్రమంలో అరే రసమై రావాలి రసమై పాడాలి రసమై పాడితే చాలు రసమై కనబడితే చాలు జనంలో ఓ అని ఇట్లా లక్షల మందిలో అయ్యమని లేచేది అంటే నేను గొప్ప గాయకునిగా నేను ఫీల్ అవడం అని కాదు నేను ఎంచుకున్నటువంటి పాటలు నేను కోరుకున్నటువంటి లక్ష్యం ప్రజలు ఏదైతే కోరుకోగలుగుతున్నారో వాళ్ళు కోరుకునే దాని మీద నేను గొంతెత్తి పాడడంతో ప్రజలు నన్ను ఓన్ చేసుకునే రసమై రావాలి అనడంతో రసమై అనేటోడు ఒక విశ్వవ్యాప్తం కావడానికి కోసము తెలంగాణ ఉద్యమం అనేది నాకు బాగా ఉపయోగపడింది అంటే ఇప్పుడు ఇంకోటనా చూసిన ఇంకోటి గమనించిన నాకు పొద్దున అడిగిన క్వశ్చన్ ఇప్పటిదాకా మాట్లాడాడు మళ్ళీ ఇప్పుడు రాత్రి నేను సత్యన రసమయ్య అంటే ఓడిపోయిన దుఃఖమే